విజయనగరం జిల్లాలో మాస్ ఫాలోయింగ్ ఉన్న లీడర్లలో ముందు వరుసలో ఉంటారాయన. జిల్లాలో దిగ్గజ వంశాన్ని ఎదుర్కొని 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అలాంటి మాస్ లీడర్ మొన్నటి ఎన్నికల్లో దారుణ పరాజయం తర్వాత సొంత పార్టీ వారికే కనిపించడం మానేశారు. పవర్లో ఉన్నప్పుడు హెలికాప్టర్తో పూలు చల్లించుకున్న ఆ ఘనపాటి ఇప్పుడు ముఖం చాటేయడంతో ఆయన పొలిటికల్ ఫ్యూచర్పై రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. ఇంతకీ ఆ లీడర్ ఎవరంటారా? లెట్స్ వాచ్. ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, విజయనగరం మాజీ ఎమ్మెల్యే కొలగట్ల వీరభద్రస్వామి మరోసారి కండువా మార్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట. మొదట కాంగ్రెస్, తర్వాత ఇండిపెండెంట్, ఆ తర్వాత వైసీపీ. ఇలా సాగిన కొలగట్ల రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కొత్త టర్న్ తీసుకోబోతుందని అంటున్నారు. కొలగట్ల జనసేన వైపు చూస్తున్నారన్న ప్రచారము జోరుగా సాగుతుంది. పార్టీలు మారినా విజయనగరం జిల్లా కేంద్రంలో స్వామికి మంచి పట్టు ఉంది. మాస్ లీడర్గా ఆయనకు ఉన్న గుర్తింపు ఇంకెవ్వరికి లేదనే చెప్పాలి. అశోక్ గజపతిని, ఆయన కుమార్తెను కూడా ఓడించిన చరిత్ర ఆయనది. ఎన్నిసార్లు ఓడినా పట్టువదలని విక్రమార్కుడిలా పోరాటం చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అశోక్ గజపతి రాజును, ఆయన కుమార్తె అదితిని ఓడించిన ఘనత దక్కించుకున్నారు. అందుకు తగ్గట్లు క్యాడర్ను కూడా బలోపేతం చేసుకున్నారు. అంతటి మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ కాబట్టి 2014లో కొలగట్ల ఓడిపోయినప్పుడు జగన్ పిలిచి మరి ఎమ్మెల్సీని చేశారంటారు. మాస్ ఇమేజ్ కి తగ్గట్లే అవినీతి మరకలను అంటించుకున్నారనే టాక్ నడుస్తుంది. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ గా ఉన్న సమయంలో నియోజకవర్గంలో అన్ని వ్యాపారాలలో వాటాలు మాత్రమే కాకుండా కొన్నిటిని దబాయించి మరీ లాక్కున్నారనే అపప్రద కూడా ముఠగట్టుకున్నారు. రియల్ ఎస్టేట్ లో అయితే తన సొంత ఎస్టేట్ అన్నట్లు దోచుకున్నారని విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన చిన్న అల్లుడు ఈశ్వర్ కౌశిక్ పై గంజాయి సరఫరా ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. చిన్న కుమార్తెను మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా చేసి కార్పొరేషన్ సొమ్మును దోచుకున్నారని వైసీపీ నేతలే ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలే మొన్నటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోవడానికి కారణమనే వాదనలు ఉన్నాయి. విజయనగరం జిల్లా చరిత్రలో ఎన్నడూ లేనంతగా ప్రత్యర్థి అదితి గజపతిరాజు ఆయనపై 60,000 పై చిరుకు ఓట్ల మెజారిటీతో గెలిచారు. అదంతా కొలగట్ల అవినీతి ఫలితమే అంటున్నారు. గత ప్రభుత్వంలో డిప్యూటీ స్పీకర్ అయిన తర్వాత సార్ చేసిన అతి అంతా ఇంతా కాదు. డిప్యూటీ స్పీకర్ పదవి రాగానే విజయనగరంలో ర్యాలీ నిర్వహించి హెలికాప్టర్ నుండి పూలు చెల్లించుకున్న ఘనత ఆయనది. ఆ తర్వాత ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి విజయనగరంలో ఉన్న అశోక్ గజపతిరాజు నుంచి అమరావతిలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లను ఆయన తిట్టని తిట్టు లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా జగన్ మెప్పు కోసం పవన్ కళ్యాణ్ పై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. తాను సరిపోను అన్నట్లు మాజీ మంత్రి బొత్స నుండి ఎంపీ, ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించి మరీ ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టించేవారు. చంద్రబాబును సీఎంను చేయడానికి పవన్ కళ్యాణ్ ఆరాటమంటూ హేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ కి రాజకీయం అంటే తెలుసా అంటూ చులకనగా మాట్లాడిన సందర్భాలు, కోకుల్లాలు. అయితే ఇదంతా ఇప్పుడెందుకు అంటే సారు ఇప్పుడు జనసేనలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారట. ఎలాగైనా గాజు గ్లాసు గూటికి చేరాలని ప్రదక్షిణలు చేస్తున్నారట. అది కూడా తన రాజకీయ భవిష్యత్తు కోసం కాదట. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అయిన తన చిన్న కుమార్తె కొలగట్ల శ్రావణి రాజకీయ భవిష్యత్తు కోసమే అంటున్నారు. మొన్న ఎన్నికల్లోనే కుమార్తెను రంగంలోకి దింపుదామని అనుకున్నప్పటికీ జగన్ దానికి ఒప్పుకోలేదట. అయితే కొలగట్ల దాయాదులు అవనాపు, గురానా కుటుంబాలు ఇప్పటికే జనసేనలో చేరడం, కూటమి ప్రభుత్వంలో భాగస్వాములు కావడంతో స్వామికి నిద్ర పట్టడం లేదట. ఎలా అయినా జనసేనలో చేరి దాయాదులకు చెక్ పెట్టడంతో పాటు నియోజకవర్గంలో జనసేనకి పెద్ద దిక్కుగా మారాలని ఉవ్విళ్లూరుతున్నారట. స్వామి జనసేనలో చేరేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో రామేశ్వరం పోయినా శనీశ్వరం వదలడం లేదని అవనాపు, గురానా ఫ్యామిలీలు తెగ ఇదైపోతున్నాయట. కానీ కొలగట్ల చేరికకు జనసేన ముఖ్య నాయకులు ఇప్పటికే ససీమీరా అన్నారనే టాక్ నడుస్తుంది. దీంతో స్వామి రూటు మార్చి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్న పెద్ద అల్లుడితో మంతనాలు జరుపుతున్నారట. పెద్ద అల్లుడు ద్వారా జనసేన కీలక నాయకుడు నాదెండ్ల మనోహర్ కి రాయబారాలు పంపుతున్నారట. గత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 50 కి 48 డివిజన్లలో వైసీపీ గెలిచింది. అప్పటి నుంచి నిన్న మొన్నటి వరకు కార్పొరేషన్ ను ఒంటి చేత్తో శాసించారాయన. అలాంటి ఆయన ఓటమి తర్వాత ఇల్లు కదలడం లేదు సరికదా, ఎవ్వరిని రానివ్వడం లేదట. దానికి కారణం ఆయన జనసేనలో చేరిన తర్వాతనే కార్పొరేషన్ పై ఫోకస్ చేస్తారని వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ క్రమంలో కార్పొరేషన్ జనసేనకు గిఫ్ట్ గా ఇస్తానని ప్రతిపాదనలు పెడుతూ పార్టీ మారాలని చూస్తున్నారట. మరి చూడాలి ఆయన ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో. మద్యం షాపుల టెండర్లలో ఏపీ సర్కార్ అంచనాలు తప్పాయా? అధికార పార్టీ ఎమ్మెల్యేలే అందుకు కారణమా? వైన్ షాపుల కోసం వచ్చే దరఖాస్తులతో 2,000 కోట్లు వస్తాయని ప్రభుత్వ పెద్దలు భావించారు. గ్రౌండ్ లెవెల్లో వస్తున్న బెదిరింపులతో 200 కోట్లు కూడా వచ్చే పరిస్థితి లేదంటున్నారు. అసలు వైన్ షాపుల టెండర్లపై వ్యాపారులు ఎందుకు ఆసక్తి చూపడం లేదు? వాళ్లను ఎవరైనా బెదిరిస్తున్నారా? ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ పాలసీ మారింది. కొత్త ఎక్సైజ్ విధానంతో ప్రైవేటు మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సాధారణంగా వైన్ షాపులకు విపరీతమైన డిమాండ్ కనిపిస్తుంటుంది. కేవలం దరఖాస్తుల ఫీజులతోనే 1,000 కోట్లు అలా వచ్చి సర్కార్ ఖాతాలో పడిపోతాయి. కానీ ఏపీలో మాత్రం సీన్ వేరేలా ఉంది. ఇప్పటికే లోటు బడ్జెట్తో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వానికి వైన్ షాప్ టెండర్లతో వచ్చే ఆదాయం కొంత ఆసరాగా ఉంటుందని ప్రభుత్వ పెద్దలు భావించారు. కనీసం 1 నెల పెన్షన్లు ఇవ్వడానికైనా డబ్బులు ఉపయోగపడతాయని ఆలోచించారు. కానీ కింది స్థాయిలో ఉండి ప్రజాప్రతినిధులు మాత్రం దీనికి చెక్ పెడుతున్నారని చర్చ జరుగుతోంది. లీడర్లంతా మద్యం షాపులు తమ చేతుల్లోనే ఉండాలనే ఆలోచనలో ఉన్నారట. ప్రతి దుకాణానికి సగటున 30 దరఖాస్తులు వస్తాయని ఎక్సైజ్ అధికారులు భావించారు. కానీ ఇప్పటి వరకు చాలా వైన్ షాపులకు ఒక్క అప్లికేషన్ కూడా రానట్టుగా తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 3,396 వైన్ షాపులకు లైసెన్సుల జారీ కోసం దరఖాస్తులను స్వీకరిస్తోంది ప్రభుత్వం. వీటన్నిటికీ కలిపి ఇప్పటి వరకు కేవలం 8,276 మాత్రమే వచ్చాయి. 9,600 దుకాణాలకు ఒక అప్లికేషన్ కూడా రాలేదు. దరఖాస్తులు ఆహ్వానించి వారం కావస్తున్న పరిస్థితులు ఎలాంటి మార్పు లేదు. మరో 3 రోజుల్లో ఆ గడువు కూడా ముగుస్తుంది. ఎక్సైజ్ అధికారులకున్న అంచనా ప్రకారం ఇప్పటికే 30,000కు దరఖాస్తులు రావాలి. కానీ కొందరు నాయకుల తీరుతో వ్యవహారం బెడిసికొట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. శ్రీకాకుళం నుంచి అనంతపురం దాకా ఇలాంటి పరిస్థితే ఉంది. రాష్ట్రంలో అత్యధికంగా తిరుపతి జిల్లాలో 227 మద్యం దుకాణాలున్నాయి. వీటన్నిటికీ కలిపి ఇప్పటి వరకు 165 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. తిరుపతిలోని చంద్రగిరికి చెందిన ఓ చోటా నాయకుడు మద్యం వ్యాపారులు టెండర్లు వేసేవారితో కలిసి సిండికేట్గా ఏర్పడి చివర్లో అప్లై చేద్దామనే ఒప్పందానికి వచ్చారట. అలా కాదని ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే మద్యం షాపు వచ్చాక ఎలా అమ్ముకుంటావో చూస్తానని బెదిరిస్తున్నారంట. దాంతో తిరుపతిలో వైన్ షాపుల లైసెన్సుల కోసం అప్లికేషన్లు చాలా వరకు తగ్గిపోయాయి. ఇక వైసీపీకి చెందిన మరో మద్యం వ్యాపారి టీడీపీ జనసేన నాయకులతో కలిసి ఒకటై వైన్ షాపులు నడుపుకుందామని ఒప్పందానికి వచ్చారట. చిత్తూరు జిల్లాలోని తమిళనాడు బార్డర్ నియోజకవర్గంలోనూ ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనంతపురం జిల్లాలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా లిక్కర్ కింగ్గా పేరుగాంచిన ఓ నాయకుడు ఈసారి కూడా తానే సిండికేట్ బాధ్యతలు తీసుకున్నారంట. సత్యసాయి జిల్లాలోనూ ఇలాంటి వ్యవహారమే నడుస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలకు మంచి డిమాండ్ ఉన్న కారణంగా వాటికి ఎక్కువ దరఖాస్తులు రాకుండా అడ్డుకుంటున్నట్టు తెలుస్తోంది. రాయలసీమ వ్యాప్తంగా ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు ఎమ్మెల్యేలు కూడా ప్రతి మద్యం దుకాణంలో వాటా కావాలంటున్నారట. వారు ఎలాంటి పెట్టుబడి పెట్టకపోయినా 25% వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారట. ఇలా దరఖాస్తులు వేయకుండా అడ్డుకుంటున్న వారి వివరాలు ఇప్పటికీ ఇంటెలిజెన్స్ విభాగం ద్వారా సీఎం చంద్రబాబుకు చేరినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఆయన ఎలా స్పందిస్తారు? బెదిరింపులకు దిగుతున్న ప్రజాప్రతినిధులకు ఎలాంటి క్లాసులు పీకుతారన్న దానిపై ఆసక్తి నెలకొంది. For more videos like this, subscribe BigTV channel.